हाय फ्रेंड्स एंड वेलकम टू माय चैनल इवा मन मुझे फोर्स ऑर्चर्ड डीएलएक्स डीसी ओएक्स 25 मिनी ट्रैक्टर वीडियो ट्रैक्टर ओक फीचर्स स्पेसिफिकेशंस मरियु ट्रैक्टर ओक ऑनरोड प्राइस एंत इंका ट्रैक्टर की पोटी कॉम्पिटिटिव ट्रैक्टर्स एमेमी उन्नायि विवरिस्तानु। इंका वीडियो ने स्टार्ट चेसे मुंदु मीकु ओक चिन्न रिक्वेस्ट, मीकु गनुक ई वीडियो गनुक नच्चिनट्लयिते ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి। ముందుగా ఈ ట్రాక్టర్ యొక్క డిజైన్ చూడండి, ఎంతో క్లాసీగా ఉంది। నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ మాత్రం యాంటిక్ స్టైలింగ్తో ఉంది। ఈ ట్రాక్టర్లో ఉన్న ఫీచర్స్కి వస్తే మొదటిగా ఈ ట్రాక్టర్లో ఉన్న ముఖ్యమైన ఫీచర్ వచ్చి ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్, అది మెర్సిడీస్ ఆధారిత ఇంజిన్ అండి। మెర్సిడీస్ ఇంజిన్ అంటేనే చాలా లాంగ్ లైఫ్ ఉన్న ఇంజిన్ అది। ఇంకా ఇంజిన్ రన్నింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది। నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఈ ట్రాక్టర్ లో ఉన్న ఫుల్లీ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్। ఈ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ అనేది మెయింటెనెన్స్ ఫ్రీ గేర్ బాక్స్ అండి, మరియు గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది। ఇంకా రిపేర్స్ కూడా చాలా తక్కువే। నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఈ ట్రాక్టర్ లో ఉన్న రియర్ యాక్సిల్। ఈ ట్రాక్టర్ లో ప్లానిటరీ రియర్ యాక్సిల్ ఉంది, అది చాలా దృఢమైన యాక్సిల్ అండి, చాలా లాంగ్ లైఫ్ ఉంటుంది। ఈ ప్లానిటరీ సిస్టమ్ వచ్చి లోడ్ ని అన్ని గేర్లకి సమానంగా పంపిస్తుంది, అందువల్ల లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యాక్సిల్ కి। తర్వాత ఈ ట్రాక్టర్ లో ఉన్న మిగతా ఫీచర్స్ వచ్చి అల్ట్రా మోడర్న్ బాష్ హైడ్రాలిక్స్, ఫుల్లీ ఆయిల్ ఇమర్స్డ్ డిస్క్ బ్రేక్స్, ఇంకా డ్యూయల్ స్పీడ్ పిటిఓ। నెక్స్ట్ ఈ ఫ్రంట్ లో ఉన్న హెడ్ లైట్స్ చూడండి, ఇవి హాలోజన్ హెడ్ లైట్స్, పురాతన కార్స్ లో ఉన్నట్టుగా ఉన్నాయి। నెక్స్ట్ ఫ్రంట్ లో ఫోర్స్ బ్రాండింగ్ ఉంది, ఫ్రంట్ గ్రిల్ హెవీగానే ఉంది। నెక్స్ట్ ఈ ట్రాక్టర్ లో ఉన్న బానెట్ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్ లో సింగిల్ పీస్ బానెట్ ఉంది, ఫ్రంట్ కి ఓపెన్ అవుతుంది అది, కాకపోతే ఇందులో గ్యాస్ స్టడ్స్ ఏమీ లేవు, మనమే మాన్యువల్ గా ఓపెన్ చేసుకోవాలి, టూ సైడ్స్ ఉంటాయి లాక్స్। చూసారా ఫ్రంట్ కి ఓపెన్ అవుతుంది, ఇది సింగిల్ పీస్ బానెట్। ఈ ట్రాక్టర్ లో ఉన్న ఇంజిన్ సాంకేతిక వివరాలకి వస్తే ఈ ట్రాక్టర్ లో ఉన్న ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ ఫోర్ స్ట్రోక్ డైరెక్ట్ ఇంజక్షన్ గల డీజిల్ ఇంజిన్, అది మూడు సిలిండర్లు గల ఇంజిన్ అండి। ఇంజిన్ సీసీ వచ్చి 1947 సీసీ, మరియు ఇంజిన్ యొక్క రేటెడ్ స్పీడ్ వచ్చి 2200 ఆర్పిఎం, 27 హార్స్ పవర్ ఇంజిన్ ఇది, మరియు కూలింగ్ సిస్టమ్ వచ్చి వాటర్ కూలింగ్ సిస్టమే। ఇంకా ఇంజిన్ లూబ్రికేషన్ సిస్టమ్ వచ్చి ఫోర్ స్పీడ్ మరియు స్ప్లాష్ టైప్ అండి। ఇంకా ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ వచ్చి 5.5 నుంచి 6 లీటర్లు ఉండవచ్చు, కూలెంట్ వచ్చి 7 లీటర్లు ఉండవచ్చు, ఇది 3 సిలిండర్ ఇంజిన్। ఇంకా పంప్ వచ్చి బాష్ ఫ్యూయల్ ఇంజక్షన్ పంప్ అండి, టైప్ వచ్చి మెకానికల్ టైప్, అది సెంట్రిఫ్యూగల్ వేరియబుల్ స్పీడ్। ఇక్కడ ఎయిర్ క్లీనర్ చూడండి, డ్రై టైప్ ఉంది ఇది। నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 29 లీటర్లు, తర్వాత ఈ ట్రాక్టర్లో ఉండేది ఆర్డినరీ మెకానికల్ స్టీరింగ్ అండి। నెక్స్ట్ ఇచ్చిన డాష్ బోర్డ్, ఇవి దీంట్లో కొన్ని గేజెస్ ఉన్నాయి। ఇంకా ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ముందుగా ఈ ట్రాక్టర్లో ఉన్న క్లచ్ వచ్చి డ్యూయల్ క్లచ్ అండి। ఇంకా గేర్ బాక్స్ వచ్చి ఫుల్లీ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్, గేర్లు వచ్చి 8 ఫార్వర్డ్ గేర్లు ఉన్నాయి మరియు 4 రివర్స్ గేర్లు ఉన్నాయి। లో రేంజ్, హై రేంజ్, ఇంకా రివర్స్ వేసే గేర్ లివర్ ఒకటి సపరేటు, మరియు 1, 2, 3, 4 ఆ గేర్ లివర్ సపరేటు। ఇంకా బ్రేక్స్ వచ్చి ఫుల్లీ ఆయిల్ ఇమర్స్డ్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి। తర్వాత పిటిఓ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో డ్యూయల్ స్పీడ్ పిటిఓ ఉంది, స్పీడ్లు వచ్చి 540 మరియు 1000, మరియు ఈ ట్రాక్టర్లో ఉన్న హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 1000 కేజీలు, హైడ్రాలిక్ సిస్టమ్ టైప్ వచ్చి నాన్ లైవ్ ADDC। ఇప్పుడు వెనకాల ఉన్న టైర్ సైజ్ వచ్చి 9.5x24, మరియు ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చి 5x15। తర్వాత ఈ ట్రాక్టర్ యొక్క డైమెన్షనల్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే ముందుగా ఈ ట్రాక్టర్ యొక్క వీల్ బేస్ వచ్చి 1585 మిల్లీమీటర్లు। ఇక్కడ ఈ వీల్ బేస్ ఏంటి అంటే ట్రాక్టర్ యొక్క ముందు టైర్ మధ్య భాగాన ఉంచి
మరియు ట్రాక్టర్ యొక్క వెనకాల టైర్ మధ్య భాగానికి ఉన్న దూరం, అదే వీల్ బేస్ అంటే. తర్వాత టర్నింగ్ రేడియస్ వచ్చి 2.40 నుంచి 2.50 మీటర్ల వరకు ఉంటుంది. తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 235 లేదా 277 అండి, అది వేరియంట్ని బట్టి ఉంటుంది. తర్వాత వెయిట్ వచ్చి ఈ ట్రాక్టర్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది బరువు విషయంలో. ఫోర్స్ కంపెనీలో ఉన్న హయ్యెస్ట్ మినీ ట్రాక్టర్ యొక్క బరువు వచ్చి 1525 కేజీలు, అలాగే లీస్ట్ మినీ ట్రాక్టర్ యొక్క బరువు వచ్చి 1395 కేజీలు. ఈ మినీ టూ వీలర్ ట్రాక్టర్కి పోటీగా ఉండే ట్రాక్టర్ వచ్చి కెప్టెన్ 280 DI. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రివ్యూ ఎలా ఉందో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.